ఏపీలో కరోనా దుక్కుడు కాస్త తగ్గింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరులో 8 మంది, కడపలో 8 మంది మృతి చెందారు. విశాఖపట్నంలో 5గురు, ఉభయ గోదావరి జిల్లాలో 4గురు చొప్పున మృత్యువాత పడ్డారు. గుంటూరు, నెల్లూరు జిల్లాలో 3గురు చొప్పున మృతి చెందగా అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో 2గురు చొప్పున మృతి చెందారు. కాగా కర్నూలు, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గత వారం రోజులుగా పోల్చితే ఏపీలో నమోదైన కరోనా కేసులు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7293 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1011 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా అనంతపురం జిల్లాలో 513, చిత్తూరులో 975 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 393, కడపలో 537 కేసులు, కృష్ణా జిల్లాలో 450 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 206, నెల్లూరులో 466, ప్రకాశంలో 620, శ్రీకాకుళంలో 306, విశాఖపట్నంలో 450, విజయనగరంలో 444 కేసులు, పశ్చిమ గోదావరిలో 922 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని కేసుల సంఖ్య 668751కి చేరుకుంది. ఇప్పటివరకు 597294 మంది కరోనా మహమ్మారిని జయించి పూర్తి స్థాయి ఆరోగ్యవంతులయ్యారు. 65794 మంది వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో 57 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 5663కి చేరుకుంది.